అంటే ఫ్యాక్షనిజం గురించి ఫ్యాక్షన్ సినిమాలు చాలా వచ్చినప్పుడు అందులో చెప్పేది అదే, అంటే ఫ్యాక్షనిజం వల్ల లాస్ ఈ బాధలు ఇవన్నీ ఉంటాయి, రాయలసీమ రత్నాలసీమ కావాలి, ఈ మాటలు మనం ఎప్పటి నుంచి అయినవి. అట్లాంటి ఫ్యాక్షనిజాన్ని తగ్గించే ఉద్దేశంతో ఉన్న సినిమానే. బట్ డ్రైవ్ చేసిన విధానం, హీరో క్యారెక్టరైజేషన్, హీరో బిహేవియర్, తను చూస్తున్న కోణాలు కానీ మాట్లాడుతున్న మాటలు, అంటే ఎక్స్ట్రాడినరీగా గొప్ప లెవెల్లో అనిపించిన డైలాగ్ ఏంటంటే సినిమాలో, పాలిచ్చి పెంచే అమ్మలు సార్, పాలించడం వాళ్ళకి చేత కాదా. మీరు చూస్తే ఇట్లాంటివి వండర్ఫుల్గా ఉంటాయి సినిమాలో. సినిమా నిజంగా ఇయర్ బ్లాక్ బస్టర్ అండ్ గొప్ప సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. సారీ, సిచ్యువేషనల్ సాంగ్స్ అన్నీ మన రెడ్డి ఇక్కడ చూడు, జానీ మాస్టర్ సాంగ్, ఇక రెగ్యులర్ ఎన్టీఆర్ డ్యాన్స్, డ్యాన్స్ పరంగా అయితే డిసప్పాయింటెడ్ అనే చెప్పచ్చు. అంత ఎన్టీఆర్ మార్క్ ఆఫ్ స్టైల్ డ్యాన్స్ కాదు. ఇంకా మిగతావన్నీ, పెనిమిటి చూడకు సాంగ్ కొరియోగ్రఫీ బాగుంది, అంటే ఆ లైటింగ్, ఆ పర్టికులర్ మూడ్ని క్యారీ చేసిన విధానం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇషా రెబ్బా, పూజా ఎగ్డే, ఎవ్రీవన్, అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. రావు రమేష్ గారు కానీ, అండ్ బాబు గారు, జగపతి బాబు గారు అయితే నిజంగా అసలు ఆయన ప్రాణం పెట్టేసిండు అసలు ఆ క్యారెక్టర్కి. సూపర్ బాయ్, థ్యాంక్ యూ. కామెడీగా సిచ్యువేషనల్గా అక్కడక్కడ డ్రైవ్, సునీల్ కమ్బ్యాక్ పర్ఫార్మెన్స్ కదా, అండ్ సునీల్ స్టైల్ ఆఫ్ కామెడీ ఉంటుంది అక్కడక్కడ. అంటే అంత కమ్బ్యాక్ అయితే కాదు, బట్ అంటే క్యారెక్టరైజేషన్ ఉన్నది, అంటే సినిమా ఒక గొప్ప ఉద్దేశంతో పోతుంది కాబట్టి అనవసరమైన కామెడీ పెట్టలేదు కాబట్టి. బట్ సునీల్ క్యారెక్టర్ కూడా సూపర్, సినిమా డైరెక్షన్ పరంగా, టేకింగ్, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ బై. థ్యాంక్ యూ. సునీల్కి లైఫ్ కాదు, సినిమా చేసిన ప్రతి ఒక్కరికి లైఫ్ వస్తుంది. నంబర్ వన్ సినిమా ఫైట్స్ అండ్ బై, సినిమా మొత్తం నంబర్ వన్ బయ్యా, సూపర్ ఉంది. సునీల్ కామెడీ కాదు, సినిమా నంబర్ వన్ బై. ఇంకెవరికి పేరు పెట్టిన అడగక్కర్లేదు అసలు, నంబర్ వన్ సినిమా అంతే, సూపర్. ఏడు జీ అన్నీ ఉన్నాయి సినిమాలో, సినిమా నంబర్ వన్. మళ్ళీ రికార్డులు మామూలుగా రావు, మళ్ళీ బాక్స్ ఆఫీస్ మళ్ళీ ఫుల్ నిండిపోద్ది, అంతే సినిమా. ఒక ఎన్టీఆర్ అంటే ఏంటంటే నవరసాలు పండించిన ఒక సూపర్ సూపర్, మామూలుగా కాదు అతను. ఇంట్రడక్షన్ ఎలా ఉంది సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్? ఏ సాంగ్ బాగుంది? రెడ్డి పెన్నిమిటి రెడ్డి, సూపర్ డూపర్ సూపర్ డూపర్ డాన్స్ మెసేజ్ పిక్చర్ సినిమా ఇంట్రడక్షన్ కానీ ఫ్యాక్షన్ కానీ బాగా మంచిగా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు నేను విధంగా ఎన్టీఆర్ గారు కొత్తగా కనబడుతున్న సినిమాలో ఫ్యాక్షన్ సంబంధించాలి అనేది బాగా ఆల్రెడీ చెప్తున్నది, కానీ దాన్ని బాగా నిర్వహించి సినిమా ఇంట్రడక్షన్ ఫైట్ కానీ అలాగే ఆయన ఎమోషన్స్ కానీ సెంటిమెంట్ కానీ బాగా చూపించాడు. ఇందులో మాకు నచ్చినది ఏంటంటే, ప్రతి సినిమా మేము కుటుంబ హెచ్ అయినప్పుడు ప్రతిసారి ఫోన్ చేసి పెద్దాను మా ఆరాధ్యం, నేను ఇష్టపడే హీరో ఫస్ట్ అర్థం ఇస్తున్నారు నాకు, ఫస్ట్గా ఆయనకే చేస్తుంది. కానీ మెరుపు సినిమా సినిమా చేసి మేము రాయి నేర్చుకోవాలి సినిమాలో. బాబుని చెప్పడానికి ఆల్రెడీ కారణం ఎక్కువ చేయండి, సినిమా చూస్తే బాబు గుర్తుకొస్తారు కదా, బాబు అలా నేర్చుకుంటున్నాను.
సినిమాలో తారక నటన పొజిషన్ ఆ పొజిషన్ పొజిషన్ అలాగే సినిమా సూపర్ డూపర్ ఫైట్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి సాంగ్స్ హైలైట్ ఉన్నాయి పెయింట్ సాంగ్ మళ్ళీ మాకు పెద్దగా ఆ సాంగ్ సినిమా అనేది కొత్త కొత్త మంచిగా ఉంది భయ్ యాక్టింగ్ బాగుంది అందరు చూసి మారాలి భయ్య ఇంకేం లేదు ఏం చెప్తాం భయ్య చూసి మారాలి సినిమా విషయాన సగం మంది బాగుంది భయ్య మంచిగా ఉంది భయ్య అలాంటి సినిమా లుకుకేడా వచ్చినప్పుడు చూడాలంతే యాక్టింగ్ అయితే సూపర్ ఉందన్న చాలా బాగుంది సినిమా ఇప్పుడు యూత్ అయితే ఈ సినిమాని చూసి చాలా మారాలి ఎందుకంటే అంత బాగుంది సినిమా చాలా బాగుంది చాలా బాగా యాక్టింగ్ చేసింది జూనియర్ రెడ్డి గారు చాలా బాగా చేసిండు ఫస్ట్ 20 మినిట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది రార పెనివిటీ సాంగ్ అయితే అల్టిమేట్ అసలు చాలా బాగా చేసింది త్రివిక్రమ్ స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది సూపర్ బాగుంది బాగుంది సూపర్ నా సినిమా సూపర్ డూపర్ హిట్ అని అంతే ఇచ్చి పడేసింది అటు ఎన్టీఆర్ మ్యాని అయిందో చూపించింది ఈ సినిమాతోని ఫ్యాక్షనిజం అనేది ఈ సినిమాతోనే అన్న సూపర్ హిట్ డూపర్ హిట్ 100 డేస్ పక్క సెకండ్ సమ్మర్ సుమారెడ్డి సూపర్ అదిరింది బాగుంది చాలా బాగుంది త్రివిక్రమ్ రచ్చ త్రివిక్రమ్ రాక్స్ ఏ త్రివిక్రమ్ సినిమా తీస్తే ఇలాగే ఉంటుంది బాగుంది బాగుంది సూపర్ ఉంది సూపర్ సూపర్ చాలా బాగుంది సూపర్ అన్న మార్పు మార్పు గురించి అనే సినిమా అంటేనే సినిమా యాక్సిడెంట్ అన్న కార్ అరేంజ్మెంట్ చెప్తాను సినిమా సూపర్ ఉందని పేరెట్టడానికి ఎవడ సరిపడా ఫస్ట్ లో క్లైమాక్స్ లో మాత్రం సూపర్ అన్న సినిమా మాత్రం ఫస్ట్ అప్ మాత్రం అదే ఫ్యామిలీ కోసం అన్న తర్వాత మాత్రం లాస్ట్ లో సూపర్ అన్న యాక్షన్ కోసం ఎన్టీఆర్ లేదు అంత ఎన్టీఆర్ మళ్ళీ మన సునీల్ ఉన్నాడా సునీల్ క్యారెక్టర్ బాగుంది అన్న సునీల్ క్యారెక్టర్ ఈయన అనేది ఎన్టీఆర్ సూపర్ అన్న సూపర్ పంపిట్ అన్న సినిమా పంపిట్ బాగుందండి సినిమా చాలా బాగుంది యాక్షన్ బాగుందండి చూడొచ్చండి హ్యాపీగా చూడొచ్చు బాగుందండి ఎన్ని హిట్ అండి సూపర్ హిట్ అండి యాక్షన్ బాగుందండి చాలా ఎమోషనల్ గా చాలా బాగుందండి ఎన్ని బాగుంది సార్ మనసును కరిగించేయండి మనసును కరిగించే డైలాగ్స్ అన్ని కూడా హ్యాపీగా సినిమా ఎప్పుడు చూడదా అంత బాగుంది సినిమా ఇష్టపడుతూ చెప్తున్నాడు అనుకోకుండా వాళ్ళ ఇంట్లోనే 2 జరిగాయి అంటే ఒక ప్రాణం విలువ ఆయనకి బాగా తెలుసు అయితే మన జాగ్రత్తలో లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అయ్యి మనకు మనమే చనిపోతున్నాము అలాంటిది ఒకరికొకరు చంపుకుంటే ఎంత దారుణంగా ఉంటుంది మనిషి అంటే ఏంటి ఒకరు అంటే ఒకరిని ఎవరినో చంపేయడం వలన వాడి కోసం ఒక 10 మందిని చంపేస్తున్నారు అలా చంపడం వలన అక్కడ ఆ మనిషి ప్రాణమే ఈ మనిషి ప్రాణం కదా ప్రాణం విను తెలుసుకుంటే ఈ చంపుకోవడాలు ఇవన్నీ ఉండవు ఒకడేదో మనకు నష్టం జరిగాడని వాడి మీద పగబెట్టుకొని మన మీద చేస్తాం మన మీద చేస్తామని వాడు చేస్తారు ఇలా చేసుకుంటూ పోతే ఎలా ఉంటుంది ఎవడో ఒకడు తగ్గితే ఎక్కడో ఒకటి కట్ అవుతుంది అందరం బాగుంటామనే ఉద్దేశంతో ఆయన చెప్పాలనుకున్నాడు నాకు స్టార్టింగ్ 20 మినిట్స్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా 20 మినిట్స్ నాకు బాగా నచ్చింది లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుంది మిడిల్లో యావరేజ్గా వెళ్తుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక డైలాగ్ ఉంది లేడీస్కి ఏం తెలుస్తారని ఆ రావు రమేష్ గారు ఒక పార్టీ నాయకుడు అలాగ అంటే మనకేం తెలిసింది సార్ మేసం నిలబడము తొడలు కొట్టడం తప్ప ఇంకేమీ మనకు తెలియదు మనకు తెలిసేది వాళ్ళకే తెలుసు సార్ లేడీస్కే అంత తెలుసు అని చెప్పి లేడీస్ కోసం ఒక డైలాగ్ చెప్పాడు ఆ ఒక్క డైలాగ్ ఆ డైలాగ్ కోసం మాత్రం సినిమా అయితే చూడాలి చాలా అద్భుతంగా ఉంది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి డైలాగ్ ఒకటి పడుతుంది అని అంటే మనకేమనుకుంటామంటే మనమే పెద్ద తోపులు మగాలమే తోపులం అని మనం అనుకుంటుంటాం కానీ ఎంత మనం ఎంత ఎదిగినా ఎంత ఒదిగినా మనకి అమ్మ భార్య కూతురు వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో మనం ఎన్ని ఎదో వేసలేసినా వీళ్ళు ముగ్గురు మనం ఎప్పుడు కాపాడుతూ ఉంటారు క్షమిస్తూనే ఉంటారు లేడీస్కే నాకు తెలిసి లేడీస్కి మంచి సినిమా ఇది లాస్ట్ హాఫ్ అన్ అవర్ వాళ్ళకి ప్రిపరేషన్ ఇచ్చారు చాలా బాగుంది ఓవరాల్గా 3.5 రేటింగ్ మరీ అద్భుతంగా ఆలోచించుకొని ఊహించుకొని ఫస్ట్ ప్రోమో చూస్తే ఇది ఆ పీక్ పొజిషన్లో సినిమా ఉంటుంది మొత్తం ఫైట్లు కావాలి మళ్ళీ మాస్ సినిమా అని చెప్పి ఊహించుకోగలరు ఇది మాస్ సినిమా కాదు ఒక ప్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో రాయలసీమలో అంటే మనకు తెలిసేది ప్యాక్షన్ ఓడకూడదు చంపుకోవడం చేయడం అనేది రాయలసీమలోనే ఉంటుంది మిగతా దగ్గర ఉంది లేని మనం రాయలసీమ కూడా చూడలేదు వాళ్ళని కూడా తప్పుపట్టలేదు ఆ బ్యాక్ డ్రాప్లో తీసుకొని ఒక సినిమా చేశారు అంటే మనిషి ప్రాణం విలువ తెలుసుకోవడానికి తెలుపడానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఓవరాల్గా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి సునీల్ గారు ఇందులో ఉండడం వలన
ఓకే రీఎంట్రీకి మనం మెచ్చుకోవాలి. ఓకే కామెడీ మన మళ్ళీ సునీల్ వచ్చాడు వస్తున్నాడు రీఎంట్రీ బాగుంటుంది అని కామెడీ అయితే ఆయన నుంచి మరీ ఎక్స్పెక్ట్ చేయకండి. సీన్ డిపెండ్ ఎంతవరకు అవసరమో అంతవరకే సునీల్ గారు ఉన్నారు. అయితే ఓవరాల్గా ఇంకోటి చెప్తున్నాను అందరూ వేయండి సార్, బ్రహ్మానందం గారి కోసం ఈ మధ్యన సినిమాలో కట్ చేస్తున్నారు. ఆయన బిహేవియర్ బాగోదు, టైంకి రాదు, ఇలాగేవో మాటలు వస్తున్నాయి. మీరు 1000 మంది సినిమాకి 1000 మంది మాత్రమే మీరు పనిచేస్తారు సార్, సినిమా పనిచేసేది 1000 మందో 10000 మందో 5000 మందో పనిచేస్తారు. భరించండి, భరించండి, ఆయన్ని భరించండి. ఆయన్ని భరించి సినిమాలో పెడితే కోట్ల మంది సంతోషంతో బయటికి వెళ్తారు. బ్రహ్మానందం నా అంటే ఒక మనుషుల అభిమానం, జనాలందరూ మాట అనుకొని ఆయన ఎలా ఉన్నా ఆయన్ని క్లైమాక్స్లోనైనా సరే బ్రహ్మానందాన్ని ఎంటర్ చేయండి. ఆయన లేని లోటు ఈ మధ్యన చాలా సినిమాల్లో కనిపిస్తుంది. ఆయన మీరందరూ మాస్ హీరోలు, దేవుడిచ్చిన వరం ఎంతో, ఒక కమెడియన్గా మన తెలుగు ప్రజలకి బ్రహ్మానందం కూడా దేవుడిచ్చిన వరం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news.